గిరిజనులు పడుతున్న కష్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీర్చాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మి అప్పలరాజు దొర కోరారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపత్రి పంచాయతీ మండలం దొంగాడ గ్రామంలో గర్భవతైన మహిళను 9 కిలోమీటర్ల మోర మోసుకొని వచ్చి మైదాన ప్రాంతంలో తీసుకుని వచ్చారు. గంటన్నర పాటు అక్కడ వేచి ఉండి 108 సిబ్బంది స్పందించకపోవడంతో ఆటోలో ఎస్కోట ఆసుపత్రికి బంధువులు తరలించారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి గిరిజనులకు పడుతున్న కష్టాలు తీర్చాలని ఆయన కోరారు. మా పంచాయతీ ఓట్లన్నీ జగన్ అన్నకి వేసినాం. మా రోడ్డు అంతా జగన్ అన్నకి నమ్మకం పెట్టి జగన్ అన్నకి వేసిన ఓట్లు జగన్ అన్నకి వేసినాము. చంద్రన్న అన్ని సార్లు మోసం చేసినాడు. ఆ తుఫానికి సిద్ధసట్ల పోనాయి, డబ్బులు ఇవ్వలేదు, ఏటి ఇవ్వలేదు. జగన్ అన్న అంత బాగా చేస్తున్నాడు. పల్లెలు బాగా చేస్తున్నాడు జగన్ అన్న. చాలా చాలా మంచి జగన్ అన్న. మా జగన్ అన్న పంచాయతీకి ఇంకా రోడ్ రావాలి. పంచాయతీకి రోడ్ లేదు, ఏట లేదు. దారపల్లి పంచాయతీకి ఈసారి జగన్ అన్న మీద నమ్మకం ఉన్నది. మాకు జగన్ అన్న అలాగైనా ఇవ్వాలి మాకు రోడ్డు. జై జగన్. ఇబ్బంది ఈ గర్భిణీ మోసుకొని తెస్తున్నాము జగన్ అన్న. మా బాధలు చూడు జగన్ అన్న. నీవు కనికరించాలా జగన్ అన్న. నీ నమ్మకం మీద ఓట్లు వేసినాము. మా బాధలు చూడు జగన్ అన్న. మా బాధలు అన్న జగన్ అన్న. ఏంటి జగన్ అన్న చూడు జగన్ అన్న. అంతే.